ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన హావభావాలతో కామెడీని పుట్టించగల అతి తక్కువ మంది కమెడియన్స్లో ఒకరు ప్రభాస్ శ్రీను ఇతను కేవలం ఇండస్ట్రీలో కమెడియన్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్కి వ్యక్తిగత అసిస్టెంట్ కూడా ప్రభాస్కు సంబంధించిన డేట్స్ అన్ని శ్రీనునే చూసుకుంటాడు ప్రభాస్ వల్ల తనకి గుర్తింపు లభించింది కాబట్టి ఆయన తన స్క్రీన్ నేమ్ని కూడా ప్రభాస్ శ్రీనుగా మార్చేసుకున్నాడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన కామెడీని పండించిన ప్రభాస్శ్రీని జోరు ఇంతకుముందు పోలిస్తే కాస్త తగ్గిందని చెప్పాలి ఇటీవల ప్రభాస్ శ్రీను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది తన సినీ ప్రయాణం గురించి వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ముఖ్యంగా ప్రభాస్తో ఆయనకున్న రిలేషన్ గురించి కూడా చెప్పుకొచ్చాడు వీటితో పాటు ఇండస్ట్రీలో అతనికి ఎదురైన చేదు మరియు తీపి జ్ఞాపకాలను కూడా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు ముఖ్యంగా అనుష్కతో తనకి ఎదురైన ఒక సంఘటన గురించి ప్రభాస్ రీను సంచలన వ్యాఖ్యలు చేశారు అనుష్క నన్ను నమ్మించి మోసం చేసింది అంటూ ఆయన చేసిన కామెంట్స్కి యాంకర్ సైతం కాసేపు షాక్లో ఉండిపోయింది అనుష్క గారు చాలా మంచివారు అందరితో ఎంతో బాగుంటారు అలాంటి ఆమె మిమ్మల్ని మోసం చేయడం ఏంటని యాంకర్ అడగగా దానికి ప్రభాస్ శ్రీను సమాధానం చెప్తూ ఒకరోజు లంకావిలో షూటింగ్ జరుగుతోంది లంకావికి మరియు అనుష్క ఉంటున్న హోటల్కి మధ్య దూరం దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఏంటండి అనుష్క గారు బాగా ఆలస్యమైంది అని అడిగేసరికి అనుష్క గారు ఆ ముప్పై కిలోమీటర్లు మొత్తం సైకిల్ తొక్కుకుంటూ లొకేషన్కి వచ్చారని అందుకే ఆలస్యమైందని చెప్పింది వాస్తవానికి ఆమె కారులోనే వచ్చింది కారులో సైకిల్లో కూడా పెట్టుకుంది అంత దూరం కారులో ప్రయాణించి లొకేషన్ దగ్గరికి వచ్చేలోపు సైకిల్ తొక్కుంటూ మా ముందు కనబడింది అలా అనుష్క అబద్ధం చెప్పి నన్ను మోసం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ సేను దీంతో అనుష్కపై ప్రభాస్ సేను చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్గా మారుతున్నాయి